దుబాయ్ ఇంకా వరద గుప్పట్లోనే ఉంది, దుబాయ్ ఇంకా జల దిగ్బంధంలోనే ఉంది. దుబాయ్ను వర్షాలు ముంచెత్తడంతో, వరుస వరదలు ముంచెత్తడంతో దుబాయ్ ప్రస్తుతం జల దిగ్బంధంలో ఉంది. ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉంది అని అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో దుబాయ్ వాసులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దుబాయ్ను 75 సంవత్సరాల్లో కని విని ఎరుగని వరదలు వర్షాలు ముంచెత్తాయి. దుబాయ్లో ఇళ్లన్నీ నీట మునిగాయి, ఎక్కడికక్కడ రోడ్లన్నీ జల దిగ్బంధంలో ఉన్నాయి, ఖరీదైన కార్లన్నీ కూడా నీటిలోనే మునిగిపోయాయి. అయితే దుబాయ్లో భారీ వర్షాలకు భారీ వరదల కారణంగా వచ్చిన నీళ్లు మాత్రం బయటకు వెళ్ళడం లేదు. ఇప్పటికే దుబాయ్లో ఈ భారీ వర్షాలకు వరదలకు కారణం ఏంటి అని విశ్లేషిస్తే క్లౌడ్ సీడింగ్ ఒక కారణం అని విశ్లేషిస్తున్నారు. క్లౌడ్ సీడింగ్ కారణంగానే ఒక్కసారిగా దుబాయ్ని భారీ వర్షాలు ముంచెత్తాయని చెప్తున్నారు. ఏడాది అంతా కురవాల్సిన వర్షపాతం దుబాయ్లో ఒక్కరోజే కురవడంతో దుబాయ్ మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. దుబాయ్లో వర్షపు నీరు బయటికి వెళ్ళే మార్గం లేదు, ఎందుకంటే దుబాయ్లో వర్షాలు చాలా తక్కువగా కురుస్తాయి కాబట్టి వర్షపు నీరు బయటికి వెళ్ళే మార్గాలపై చాలా తక్కువ దృష్టి కేంద్రీకరించారు. కానీ ఇప్పుడు దుబాయ్ను విపరీత వర్షాలు, అకాల వర్షాలు, వరదలు ముంచెత్తడంతో ఆ నీరంతా బయటకు వెళ్ళే మార్గం లేక ఎక్కడ నీరు అక్కడే నిలిచిపోయింది. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు, 4 రోజుల నుంచి దుబాయ్ జల దిగ్బంధంలో చిక్కుకుపోయి కూర్చునుంది. చూడండి, అక్కడ ఇద్దరు కపుల్స్ కూర్చుని ఉన్నారు, నీటిలో రాళ్ళేస్తూ ఆ ఒడ్డున ఆడుకుంటూ ఉన్నారు. నడులోతు నీళ్లలో కారులో ఉన్నటువంటి వస్తువులు తీసుకున్న ఒక వ్యక్తి బయటకు వస్తున్నాడు. నీళ్లలోనే కార్లు వెళుతూ ఉన్న దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఆ నీటి ఒడ్డున ఏదో నది ఒడ్డున సముద్రపు ఒడ్డున కూర్చుని గులకరాళ్ళు నీటిలోకి వేస్తున్నట్టుగా కొంతమంది ఆ నీళ్ల ఒడ్డున కూర్చుని ఆడుకుంటూ ఉన్నటువంటి దృశ్యాలు కూడా మనకి కొంత ఆట విడుపుగా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కానీ జనజీవనం మాత్రం అతలాకుతలం అయిపోయింది. ఏమీ దిక్కుతోచని పరిస్థితిలో ప్రస్తుతం దుబాయ్ ఉంది. దుబాయ్ మొత్తాన్ని భారీ వరదలు వర్షం. ఇక్కడ చూడండి, ఒకసారి ఇక్కడ చూడండి, ఈత కొట్టుకుంటూ వస్తున్నారు. మన దేశంలో ఇలాంటివి చాలా కామన్గా మనకి కనిపిస్తుంటే చూడండి, వీళ్ళు గులకరాళ్ళు నీటిలో వేసుకుంటూ అక్కడ ఆడుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. దుబాయ్లో మేఘాలు ఒక్కసారిగా కమ్మేసిన దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకవేళ మనకి మన ఏరియాలో కూడా, మన దేశంలో కూడా కొన్ని లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు కొన్ని రోజుల పాటు ఉండిపోతూ ఉంటుంది, అయినప్పటికీ కూడా ఆ నీళ్లు బయటకు వెళ్ళిపోవటానికి వెంటనే తగిన చర్యలు యుద్ధ ప్రాతిపదికన తీసుకుంటూ ఉంటాం. మన డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఆ విధంగా ఉంటుంది. హైదరాబాద్ కూడా భారీ వర్షాలకు ఒక్కొక్కసారి నీట మునిగిపోయినప్పుడు కొన్ని గంటల వ్యవధిలోనే నీళ్ళన్నీ బయటికి వెళ్ళిపోతాయి, ఎక్కడో కొన్ని లోతట్టు ప్రాంతాల్లో తప్పితే. కానీ దుబాయ్ను మాత్రం ఆ నీళ్లు బయటకు వెళ్ళే మార్గం లేక అల్లాడిపోతూ ఉన్నారు. ఎందుకంటే దుబాయ్లో భారీ వర్షాలు కురవడం, అకాల వరదలు భారీ వరదలు ముంచెత్తడం అనేది సంభవించదు కాబట్టి అలాంటి వ్యవస్థను వాళ్ళు ఏర్పాటు చేసుకోకపోవడంతో దుబాయ్లో ఎక్కడ నీరు అక్కడ నిలిచిపోయింది, ఎక్కడి వర్షం అక్కడ నిలిచిపోయింది. ఒకసారి దుబాయ్ను అకాల వర్షాలు భారీ వరదలు ముంచెత్తేటప్పుడు ఆ దృశ్యాలు ఎలా ఉన్నాయో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కార్లన్నీ నీట మునిగిపోయినాయి. ఇప్పటికీ ఈ 2-3 రోజులు అయిపోయినప్పటికీ, 4 రోజులు కావస్తున్నప్పటికీ ఇప్పటికీ దుబాయ్లో అవే నీళ్లు, అదే జల దిగ్బంధం, ప్రజల ఇబ్బందులు అలాగే ఉన్నాయి. ఎక్కడ చూసినా ఇలా నీళ్లున్నాయి, ఎక్కడ చూసినా ఇలా నీళ్లు కనిపిస్తున్నాయి, కార్లన్నీ ఇలా నీట మునిగిపోయి ఉన్నాయి. దుబాయ్లో జనాలు బయటికి వెళ్ళాలంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా కారు తీసుకుని వెళ్తారు, కానీ ఇప్పుడు వాళ్ళ కారు బయటకు తీయడానికి అవకాశం లేదు. కొన్ని చోట్ల మనకి కొంతమంది మీమ్స్, సరదా సరదా మీమ్స్ చేస్తూ ఉన్నారు, సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. ఆ కార్లను పడవల మీద పెట్టి ఆ ఒడ్డుకి ఎక్కడికో తీసుకువెళ్తున్నట్టుగా కొన్ని మీమ్స్ కూడా తయారు చేశారు. నిజానికి వాటిని ఎక్కడికి తీసుకువెళ్ళటానికి కూడా అవకాశం లేని పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. తమ బయటకు వెళ్దామంటే కార్లు తీసుకువెళ్ళటానికి అవకాశం లేని పరిస్థితి కనిపిస్తోంది. దీనికి అంతటికీ కారణం ఏంటి అంటే దుబాయ్లో వరద నీరు బయటికి వెళ్ళే వ్యవస్థను వాళ్ళు సక్రమంగా ఏర్పాటు చేసుకోలేదు. ఎందుకంటే ఇంతవరకు ఆ అవసరం వాళ్ళకి రాలేదు. ఇది చాలా కొత్తగా అనిపిస్తుంది, చాలా భయంగానూ అనిపిస్తుంది. ఇంతవరకు వాళ్ళు చెవి చూడని విపత్తుగా దుబాయ్కి ఇది మిగిలిపోతుంది. గత 75 సంవత్సరాల్లో ఇంతవరకు దుబాయ్ని ఈ స్థాయిలో వర్షాలు ముంచెత్తలే చూస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా వర్షాలు, వరదలు ఎయిర్పోర్ట్ టెర్మినల్ దగ్గర మనకి రన్వే అంతా కూడా నీటి మునిగిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ ఆ నీళ్ళు అలాగే ఉండిపోయాయి. సహజంగా మనకి వర్షం కురిసినప్పుడు కొన్ని గంటల వ్యవధిలో ఫస్ట్లో రన్వే అంతా కూడా నిండిపోతుంది. మన దేశంలో కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. కానీ రన్వే నిండిపోయినప్పటికీ కూడా కొన్ని గంటల వ్యవధిలోనే నీళ్ళన్నీ బయటికి వెళ్ళిపోతాయి. వర్షం ఆగిపోయిన తర్వాత నీళ్ళన్నీ బయటికి వెళ్ళిపోతాయి. కానీ దుబాయ్లో మాత్రం వర్షం ఆగినప్పటికీ కూడా నీళ్ళు బయటికి వెళ్ళడం లేదు.
ఇప్పుడు మళ్ళీ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు, మళ్ళీ 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది అని హెచ్చరికలు జారీ చేయడంతో ఏం జరిగిపోతుందో అనే భయం దుబాయ్ వాసులకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ నీళ్లు గత 3-4 రోజుల నుంచి చెట్టు కూడా కూకట వేళ్లతో పడిపోయింది. ఈ 4 రోజుల నుంచి నీళ్లు అలాగే ఉండిపోయాయి, ఎక్కడికి వెళ్ళట్లేదు. దీనికి కారణం ఏంటంటే మళ్ళీ చెప్తున్నా, ఈ భారీ వర్షాలు వరదలకు కారణం క్లౌడ్ సీడింగ్ ఒక ప్రధాన కారణం అని చెప్తున్నారు. 2000 సంవత్సరం నుంచి దుబాయ్ క్లౌడ్ సీడింగ్ చేస్తూనే ఉంది. అక్కడ తాగునీటి అవసరాల కోసం, కేవలం తాగునీటి అవసరాల కోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎక్కడ కూడా వాళ్ళకి తాగే నీరు దొరకదు కాబట్టి సముద్రపు నీరునే ప్రాసెసింగ్ చేసి ఆ నీటిని కూడా వాడుకుంటూ ఉంటారు. వర్షం కురిసింది అంటే వాళ్ళకి ఆ రోజు ఖచ్చితంగా పండగే. కానీ ఇవేం వర్షాలు రా నాయన అనిపించే విధంగా దుబాయ్ని ఈ భారీ వర్షాలు ముంచెత్తాయి. దీనికి క్లౌడ్ సీడింగ్ కారణం అని చెప్తున్నారు. గత 2 రోజుల్లో 7 సార్లు, అంటే వర్షాలు కురవటానికి 2 రోజుల ముందు 7 సార్లు క్లౌడ్ సీడింగ్ చేశారు వర్షం కురిసే సమయంలో అని చెప్తున్నారు. దాంతో ఒక్కసారిగా క్లౌడ్ బాస్ట్ జరిగింది. దుబాయ్ని అకాల వర్షాలు ముంచెత్తడంతో ఆ నీళ్ళన్నీ కూడా దుబాయ్ నగరం మొత్తాన్ని ముంచేశాయి. ఇప్పుడు ఆ నీళ్లు బయటకు వెళ్ళటం లేదు. ఆ నీటిని బయటికి పంపించే మార్గం కోసం దుబాయ్లో అధికారులు యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మనకి ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం ఎయిర్పోర్ట్ దృశ్యాలు, రన్వే దృశ్యాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ నీళ్లను ఎలా బయటికి పంపించాలి అనేది, ఇంకా 2 రోజుల పాటు వర్షాలు కురిస్తే ఇంకా దుబాయ్ ఏమైపోతుందో అనే భయం వాళ్ళకి వ్యక్తమవుతుంది. దుబాయ్లో చాలామంది తెలుగువారు ఉంటారు, తెలుగువారు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాము అని చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు అధికారుల తక్షణ కర్తవ్యం దుబాయ్ను ముంచెత్తిన ఈ నీళ్లు బయటకు వెళ్లే మార్గం. ఇప్పుడు మనకి డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోయినప్పుడు, వర్షపు నీరు అంతా నిలిచిపోయినప్పుడు స్లోగా ఆ వాటర్ మూవ్మెంట్ ఉంటుంది. ఆ నీళ్లు బయటకు వెళ్ళకపోతే, కొన్ని గంటలు ఆ నీళ్లు వెళ్ళకపోతేనే మనం చాలా ఇబ్బందులు పడిపోతాం. వర్షం కురిసి 24 గంటల నుంచి నీటిలోనే ఉన్నామని చెప్తూ ఉంటుంటాం. కానీ దుబాయ్లో మాత్రం 4 రోజుల నుంచి ఈ నీటిలోనే దుబాయ్ వాసులు ఉన్నారు. దానికి కారణం ఏంటి అంటే దుబాయ్లో డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, వర్షపు నీరు అకాల వరదలు సంభవించినప్పుడు ఆ నీళ్లు బయటకు వెళ్ళే మార్గం లేకపోవడం. ఎందుకంటే దుబాయ్లో ఇలాంటి సంభవించడం చాలా అరుదు, ఇలాంటివి దాదాపు సంభవించవు. అందుకే దానికి తగ్గట్టుగా వ్యవస్థను అక్కడ రూపొందించుకోలేదు. ఏడాది మొత్తం కురవాల్సిన వర్షపాతం ఒకే రోజు కురిస్తే ఆ నీటిని దుబాయ్లో అంతంత మాత్రంగానే ఉండుంటుంది వర్షపు నీరు బయటకు వెళ్ళే వ్యవస్థ. ఒక్కసారిగా 1 సంవత్సరం పాటు కావాల్సిన వర్షం ఒకే రోజు కురవడంతో ఆ నీళ్లు బయటకు వెళ్ళే మార్గం లేక ప్రస్తుతం దుబాయ్ అల్లాడిపోతుంది, అతలాకుతలమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జనజీవనం స్తంభించిపోయింది, ఎవరు కార్లు తీసుకు బయటకు వెళ్ళటానికి అవకాశం లేదు. కొన్ని చోట్ల మీరు చూసారుగా గులకరాళ్ళు నీటిలో వేసుకుంటూ ఆ తమ కార్లు అక్కడ చూస్తూ వాళ్ళు అక్కడే కనిపిస్తూ ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళ కార్లు నీటిలోనే ఉన్నాయి. ఆ కార్లు బయటికి ఎలా తీయాలి అని వాళ్ళంతా కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఒకవేళ తీసుకొచ్చినా అవి నడవని పరిస్థితి నెలకొంటుంది. కోట్ల రూపాయలు విలువ చేసే కార్లన్నీ కూడా నీట మునిగిపోయిన పరిస్థితి ఉండటంతో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయి ఉంది దుబాయ్లో. మరో 2 రోజులు వర్షాలు కురిస్తే పరిస్థితి ఏంటి అని ఆందోళన చెందుతున్నారు. ये पहली बारिश हम ऐसे